हाय हेलो अंडी, वेलकम टू रोज किचन। ई रोज नेनु मीकु बंगाल दुंप मेथी कर्री नी एला चेयालो चेसि चूपिस्तानंडी। ओके, केजी बंगाल दुंपलु तीसुकुन्नारंडी, शुभ्रंगा कडिगी पैन तोक्कु तीसि इला ओक गिन्नेलो नीळ्लु पोसि इला वेसेसुकोंडि। स्टव् वेलिगिंचि बांडी पेट्टि अंदुलो 2 टेबुल स्पून्ल आयिल पोसेसुकोंडि। आयिल हीट अयिन तर्वात 1 स्पून जीलकर्र वेसुकोंडि, 2 बिर्यानी आकुलु, 2 लवंगालु, 1 चक्क, మీకు ఇష్టమైతే 2 ఇలాచీలు వేసేసుకోండి। ఇలా జిలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను 1 వేసేసుకోండి। 2 పచ్చిమిర్చిని చీల్చి వేసేసుకోండి। ఇలా ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి। దూరగా వేయించండి ఉల్లిపాయల్ని। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలండి। ఇలా వేయించిన తర్వాత ఒక టమాటా ప్యూరీని వేసేసుకోండి। ఒక టమాటాని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఆ ప్యూరీని ఇందులో వేసేసుకోండి। ఇలా బాగా ఫ్రై అవ్వాలండి। కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కలపాలండి। మాడకుండా కలుపుతూ ఉండండి। ఇలా ఒక 2 నిమిషాలు కలపాలండి। కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి। మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి। ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి। 3 నిమిషాలు అయ్యింది, ఇప్పుడు చూద్దామండి। ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, మీకు టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసేసుకోండి। 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపండి। ఇలా మొత్తం కలిసేటట్లు కలపాలండి। మసాలాలు మొత్తం బంగాళదుంపలకి పట్టేటట్లు కలపాలి। ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన మెంతాకులండి, మెంతాకుల్ని వేసేసుకోండి। నేనైతే ఇక్కడ 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి, చిన్న కట్టలు అయితే 4 తీసుకోండి। ఇలా వేసుకొని కలిపి మూత పెట్టేసేయండి। ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి। మూడు నిమిషాలు అయింది, చూద్దామండి। మొత్తం ఒకసారి కలపండి। కలిపిన తర్వాత ఇందులో మనం పాల మీగడ గాని పెరుగు మీగడ గాని మిక్సీ పట్టుకోవాలండి। మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని వేసేసుకొని 1/4 కప్పు నీళ్లు పోసేసుకోవాలండి। నీళ్ళ గ్రేవీకి సరిపడా నీళ్లు పోసేసుకోవాలండి। ఇంకో 1/4 కప్పు వేసేసుకుందామండి వాటర్ ని। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి। కలిపి లో ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఉడికించుకోవాలండి। 5 నిమిషాలు అయింది, చూద్దామండి। ఇలా ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యిందండి, కర్రీ రెడీ అయిపోయింది। ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు। మీకు ఉడకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు ఉడికించుకోండి। ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।